హ్యాష్టాగ్ ఆస్ డాక్టర్ జాన్వర్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ని అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. మిస్టర్ గోపి, హాయ్ సార్, నేను పీఆర్పీ చేయించుకున్నాను, నాకు ఫుల్ పెయిన్ అనేది ఉంది సార్, ప్లీజ్ రిప్లై. పీఆర్పీ ఎప్పుడు చేపించుకున్నా కూడా ఫ్రంట్ ఏరియాలో లోకల్ అనస్థీషియా ఇచ్చి చేపించుకోవాలి. అంటే చాలామంది నేను గమనిస్తున్నాను వితౌట్ అనస్థీషియా పీఆర్పీ చేయించుకుంటున్నారు. కొంతమంది అంటే డాక్టర్లే అనస్థీషియా ఇవ్వట్లేదు, లేదా కొంతమంది క్లయింట్సే మాకు అనస్థీషియా వద్దులేండి సార్ అని అడుగుతున్నారు. బట్ అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా అట్లీస్ట్ లోకల్ ఇన్ఫిల్ట్రేషన్ అన్న అనస్థీషియా ఇప్పించుకోవాలి, లేదా కనీసం నంబింగ్ క్రీమ్ అన్న అప్లై చేసి ఆ ఏరియాలో పీఆర్పీ ఇప్పించుకోవాలి. అదర్వైజ్ పీఆర్పీలో ఇచ్చే ఇంజెక్షన్స్కి స్కాల్ప్ అంతా ఇన్ఫ్లేమ్ అవుతుంది, అండ్ ఆ ఏరియా పెయిన్ 2 to 3 days వరకు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అప్పారావు కాటూరి, సార్ ట్రెటినాయిన్ క్రీమ్ యూజ్ చేయొచ్చా ఫర్ బెటర్ రిజల్ట్స్ బిఫోర్ అప్లయింగ్ మినాక్సిడిల్? మినాక్సిల్ ఇంతకుముందు ట్రెటినాయిన్తో కలిపి వచ్చేది. అక్కడ లాజిక్ ఏముండేది అంటే, ట్రెటినాయిన్ అప్లై చేస్తే స్కిన్ మార్ఫాలజీలో చేంజ్ వచ్చి కొంచెం డ్రైనెస్ పెరగడం వల్ల ఈజీగా మినాక్సిల్ లోషన్ అనేటువంటిది స్కాల్ప్ లోపలికి వెళ్తుంది అని. బట్ ప్రాబ్లం ఏమొచ్చింది అంటే, ఆల్రెడీ మినాక్సిల్తో ఇరిటేషన్ వస్తుంది చాలామందికి, దాంతోపాటు ట్రెటినాయిన్ కూడా వాడితే స్కిన్ డ్రై అవ్వడమే కాకుండా ఇరిటేషన్ పెరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో అందుకని నేనేం చెప్తానంటే, అలా ట్రెటినాయిన్ దయచేసి అప్లై చేయొద్దండి, ప్లెయిన్ మినాక్సిడిలే వాడండి. సాయి ఫని, సార్ మై ఏజ్ ఈజ్ 24, ఐఎమ్ సఫరింగ్ విత్ హెయిర్ మినియేచరైజేషన్, దట్ ఈస్ ఆండ్రోజెనెటిక్ అలోపెషియా. విల్ మై హెయిర్ గ్రో బ్యాక్ టు ఇట్స్ నార్మల్ లెంత్? ప్లీజ్ టెల్ మీ ద మెథడ్స్ టు ఫాలో టు గెట్ నార్మల్ లెంత్ హెయిర్. ఇఫ్ పాసిబుల్ సజెస్ట్ మీ న్యాచురల్ మెథడ్స్. ఇఫ్ న్యాచురల్ వైజ్ ఆర్ నాట్ పాసిబుల్ సజెస్ట్ మీ ద మెడిసిన్స్ అండ్ ప్రొసీజర్స్ టు ఫాలో. ప్లీజ్ రిప్లై. థ్యాంక్ యూ. ఈ అబ్బాయి అడిగే ప్రశ్న ఏంటంటే, తనకి ఆండ్రోజెనెటిక్ అలోపెషియా అంటే వంశపారంపర్యంగా వచ్చే బట్టతల స్టార్ట్ అయిపోయింది. దాంట్లో ఏం జరుగుతుందంటే, హెయిర్ ఫాలికల్ మినియేచరైజేషన్ అంటే మన జుట్టు అనేటువంటిది కొన్ని భాగాల్లో క్రమక్రమంగా చిన్నగా అయిపోతుంది. సో అలా చిన్నగా అయిన వెంట్రుకల్ని మళ్ళీ లెంత్ చేసుకోవచ్చా అని అడుగుతున్నాడు. బేసిక్ మెడికేషన్స్ అర్లీ స్టేజ్లో కనుక వాడినట్లయితే తప్పకుండా లెంత్ వస్తుంది. బేసిక్ మెడికేషన్ అంటే మినాక్సిల్ కావచ్చు, బయోటిన్ కావచ్చు, ఫినాస్టిడ్ కావచ్చు. సపోజ్ మీరు న్యాచురల్ మెథడ్స్ కావాలి అంటే, న్యాచురల్ ప్రొడక్ట్స్ గురించి నేను చాలా వీడియోస్ చేశాను, దయచేసి ఆ పాత వీడియోస్ని ఒకసారి చూడండి. మరి న్యాచురల్ మెథడ్స్తో హెయిర్ లెంత్ అవుతుందా అంటే, డెఫినెట్గా లెంత్ ఏమవ్వదు. ఉండే హెయిర్ని కాపాడుకోవచ్చు, మేబీ కొంచెం లెంత్ పెరగవచ్చు, బట్ ముందు ఉన్నంత లెంత్ పెరుగుతుందా అంటే అస్సలు పెరగదు. మరి నిజంగా ముందు ఉన్న లెంత్ లాంటి హెయిర్ కావాలి అంటే ఏం చేయాలి అంటే, ఫస్ట్ పాయింట్ అర్లీ స్టేజెస్ ఆఫ్ బాల్డ్నెస్లోనే మనం కనుక్కొని అర్లీగానే ఎప్పుడైతే యాక్షన్ తీసుకుంటామో మనకు లెంత్ నార్మల్కి వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది, మనం వాడే మెడిసిన్స్ని కన్సిస్టెంట్గా వాడుతూ ఉండాలి. మూడోది ఏంటి అంటే, రెగ్యులర్గా మీ డాక్టర్ని కలుస్తూ ఉండాలి. ఫాలోఅప్లో ఏదైనా డెఫిషియన్సీస్ ఉన్నాయంటే వాటిని రెగ్యులర్గా కవర్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మెడిసిన్స్ వాడినా కూడా మనకు లెంత్ రావట్లేదు అని అర్థమవుతుందో అప్పుడు మనము సర్జరీని ఆఫ్ చేసుకోవాలి. వంశీకృష్ణ, సార్ హెయిర్ ఆయిల్ కంపల్సరీగా వాడాలా? హెయిర్ ఆయిల్ అనేది ఎప్పటికీ కంపల్సరీ కాదు. ఇప్పుడు సపోజ్ మీ స్కాల్ప్ మరీ డ్రై అయిపోతూ ఉందనుకోండి, మీ హెయిర్కి ప్రాపర్ నరిష్మెంట్ అందేలా లేదు అనుకోండి, హెయిర్ కూడా డ్రై అయిపోయి ఫ్రిజీ అయిపోతుంది, అటువంటి సిచ్యువేషన్లో హెయిర్ ఆయిల్ తప్పకుండా వాడాలి. మీ హెయిర్ని అది కండిషన్ చేస్తుంది, మీ హెయిర్లో మీరు కోల్పోయిన లస్చర్ని తిరిగిస్తుంది. సపోజ్ మీ స్కాల్ప్ ఆల్రెడీ ఆయిలీగా ఉంది అనుకోండి, అటువంటిప్పుడు మీరు హెయిర్ ఆయిల్ అసలు వాడనే వాడకూడదు. కొన్ని కొన్ని రకాల ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్స్లో ప్రత్యేకించి హెయిర్ని గ్రో చేసే బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సపోజ్ మీరే కనుక హెయిర్ ఫాల్తో వరి అవుతున్నారు అంటే, అటువంటిప్పుడు తప్పకుండా ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్స్ వాడచ్చు.